ఎస్ జగనన్న విద్యా దీవెన మళ్ళీ ఏదో 700 కోట్లు రిలీజ్ చేస్తున్నాడు ఈయన. ఇప్పుడే కాసేపు చూసా లైవ్ లింకు, ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్, చక్కటి చిరునవ్వు, అది కంటెంట్. మొన్న జనవరి నుంచి మార్చి త్రైమాసికానికి ఇస్తున్నారట. అంటే ఇక్కడ నేను చాలామందితో నిన్న ఇవాళ కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక కాలేజీ చెప్తా, మా భీమవరంలోనే ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఆ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో మరి అక్కడ 70,000 రూపాయలు అంటే ఒక 4-5 కాలేజెస్కి ఉన్నత ప్రమాణాలు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు 75,000 చేశారు. మిగిలిన వాళ్ళకి తగ్గించారు. ఆ తగ్గించిన అమౌంట్ ఇస్తామని చెప్పారు. మరి ఆ 70,000 కేటగిరీలో ఉన్న ఒక కాలేజీకి ఇప్పటి వరకు ఒక విడత 17,000 మాత్రమే ఇచ్చారు. మరి వచ్చే నెలతో అయిపోతుంది. మరి ఇప్పుడు ఇచ్చేది మరి జనవరి నుంచి మార్చి పెడతా అన్నారు. మరి ఆ తర్వాత ఏప్రిల్ మే జూన్ పెడుతుంటుందా? ఎందుకంటే జూన్కి అయిపోతుంది. ఇచ్చినా ఇంకొకటి ఇచ్చినా 3 విడతలే అవుతాయి. 4వ విడత చిడతలు కొట్టుకుంటాం, ఇంకా విడతలు ఉండవు. బట్ నెక్స్ట్ ఇయర్ ఇచ్చినప్పుడు అంత ఇచ్చాను ఎంత ఇచ్చానని చెప్పి ఈ అడ్వర్టైజ్మెంట్లు అయితే డెఫినెట్గా వస్తాయి. ఎందుకు ఈ వసతి దీవెన కూడా చెప్పిన దాంట్లో సకమే వస్తుంది యాక్చువల్ లబ్ధిదారుడికి, పూర్తిగా రావటం లేదు. పారదర్శకత అసలే లేదు. బటన్ నొక్కుడు మటుకు నిర్విరామంగా జరుగుతాను తప్ప అందవలసిన బెనిఫిషరీస్కి రియల్ బెనిఫిట్స్ అందట్లేదు. ఆ పేపర్ చదివిన వాళ్ళకి లేదు, ఆ సాక్షి ఛానల్ చూసే వాళ్ళకి లేదు. బయట రాష్ట్రాల్లో కూడా మరి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు, అక్కడ ఓహో ఇంత అప్ అయిపోతుంది అని అంటే ఓ బహుశా ఈయన బటన్ నొక్కుతూనే ఉన్నాడు, కోట్లు పంచుతున్నాడు అని అనుకోవటానికి ఉపయోగపడుతుందేమో కానీ రియల్ బెనిఫిషరీకి ఏమి, చాలామందికి బెనిఫిట్స్ రావట్లేదు. మరి ఇప్పుడు 1 లక్ష పైన నోటీసులు ఇవ్వటం జరిగింది. నీ ఇల్లు కొలిచాం, కొలిస్తే కాస్త కొలత ఎక్కువగా ఉంది. అలాగే ఈ సచివాలయం వాళ్ళకి ఎప్పుడు పర్మనెంట్ అవుతుంది ఎవరికీ తెలియదు. ఆ కుటుంబంలో ఎవడైనా సచివాలయం ఎంప్లాయీ ఉంటే పర్మనెంట్ అవుతుందో లేదో తెలియదు. వాళ్ళందరికీ గాత్రం, అలా ఎంతోమందికి గాత్రాలు పెట్టుకుంటూ ఈ స్కీమ్ని తగ్గించుకుంటూ వస్తూ, అసలు ఈ స్కీమ్ గతంలో ఎప్పుడూ లేనట్టు. ఇందాక అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు, అసలు ఆ జగనన్న అమ్మఒడి ఇంతకుముందు ఎప్పుడైనా ఉందా అని అడిగారు. ఎందుకు ఉంటుంది? వేరే ప్రభుత్వం జగనన్న అని చెప్పి పేరు పెట్టుకుని స్కీమ్ పెడతారా? పెట్టరు కదా. నాడు నేడు ఉందా? నాడు నేడు మీరు పెట్టుకున్న స్కీము, నాడు నేడు పేరుతో కాకుండా మరి గతంలో చాలామందిని ఫిలాంథ్రపిస్టులని ఆ ఊరు ఎన్ఆర్ఐల్ని అందరినీ ఆహ్వానించి మరి చాలా రెనోవేషన్లు జరిగినాయి. కాకపోతే ఇలాగ టైటిల్స్ పెట్టుకుని తండ్రి పేరో మన పేరో పెట్టుకుని 100 కోట్లు పబ్లిక్ మనీని దుర్వినియోగం చేయకుండా పరిపాలన సాగింది. అసలు ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వమే లేనట్టు, సంక్షేమమే లేనట్టు, సంక్షేమం కోసమే ఉద్భవించి ఎంతో డబ్బు పంచిపెడుతున్నట్టు మాట్లాడుతున్నారు. నిజం అల్టిమేట్గా ఆ బెనిఫిషరీస్ అందరూ కూడా బెనిఫిట్ రాక